హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఖచ్చితంగా అదే జరిగిద్దండి ఎందుకంటే మన నోటిఫికేషన్ వచ్చే వరకు ఎదురు చూడటం వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోవడం ఎప్పుడు జరిగేదే కదా కానీ ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే మన టెట్టు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇలాగే రిలీజ్ అవుతాయి ఖచ్చితంగా ఎవరు కూడా టెట్ ఎప్పుడు ఉంటుంది డిఎస్ ఎప్పుడు ఉంటుందో ఇంకెవరు ఆలోచించద్దు ఖచ్చితంగా మన నోటిఫికేషన్ కూడా ఇలాగే రిలీజ్ జగన్ జగనన్న ఖచ్చితంగా పెద్ద డిఎస్ అనేది రిలీజ్ చేస్తాడు కాబట్టి ఎవరో కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ గ్రూప్ ఫోర్ వచ్చింది కదా గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అవుదాము తర్వాత టెట్ ఉంటుందో ఉండదో డిఎస్సి ఉంటుందో ఉండదు అన్న ఆలోచనలు మాత్రం ఎవరూ చేయొద్దు మనం డిఎస్సీ ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నాం అంటే అన్ని ఎగ్జామ్స్ మనం అటెంప్ట్ చేయగలం ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు మనం చదవగలం కాబట్టి మీరు టీఎస్సీని ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు ఫ్రెండ్స్ అలా అని గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అవ్వద్దు అని కాదు నా ఉద్దేశం ఏంటంటే డిఎస్సి కోసం వెయిట్ చేసే ఫ్రెండ్స్ లక్షల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు బాగా నిరుత్సాహంగా ఉన్నారు నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చెప్పేసి మనకి ఇది ఒక వార్నింగ్ లాంటిది అనమాట గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ రావడం దానికి కస్టమర్ చదువుతున్న ఫ్రెండ్స్ ఉన్నారు అది నేను తప్పు అనట్లేదు కాదనటం లేదు డిఎస్సీనే దృష్టిలో పెట్టుకుని దానికోసమే కూర్చున్న ఫ్రెండ్స్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం చెప్తున్నాను ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా టెట్ ఎగ్జామ్ గురించి ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అని అలాగే నా ఫ్రెండ్సే ఉన్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు వాట్సాప్లో అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడాను వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరు కూడా టెన్షన్ పడద్దు అలా అని టైం లేదని చెప్పేసి చదవకుండా ఉండద్దు టైం ఉంది అని చెప్పేసి చదవకుండా ఉండద్దు మనం చేయాల్సిందల్ల ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటాం ఫ్రెండ్స్ అలాగే వాళ్ళని వీళ్ళని సలహాలు కనుక్కోవడం ముందు అస్సలు చేయొద్దు ఎవరైనా కానీ మనం బాగుపడాలని చెప్పే ఫ్రెండ్స్ ఉంటే పర్లేదు కానీ అలా కాకుండా మనం డిసప్పాయింట్ చేసే ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళని మనం గుర్తించలేకపోవచ్చు ఇప్పుడు పోను పోను మనకు వచ్చిన సిచ్యువేషన్స్ బట్టి ఆ టైంలో నేను అలా డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది అలాంటి నిర్ణయం ఒపీనియన్ ఉన్న వాళ్ళని నేను కనుక్కోకుండా ఉండాల్సిందని చెప్పేసి అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా కాబట్టి మీరేంటంటే వాళ్ళని వీళ్ళని సలహా అడగద్దు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు ఏంటి పరిస్థితి నేను ఏం చేయగలను అనుకొని మీరు అనుకున్నది మొదలు పెట్టేయండి చదువుకోండి కష్టపడి సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు తెలిసిన సార్స్ని అడగండి లేదంటే ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి అంతే తప్ప యూట్యూబ్ ఛానల్లో వచ్చే వీడియోలను మాత్రం నమ్ముకోవద్దు ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్స్ తీసి తీయండి మంచిగా చదువుకోండి డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ కాదనడం లేదు కానీ ఫ్రెండ్స్ మీ టైం వేస్ట్ చేసుకొని వాళ్ళని వీళ్ళని సలహాలు అడగద్దు అలా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళకి ఫోన్లు అస్సలు చేయొద్దు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సాధించేశారు మన కష్టం మన బాధ ఎలా ఉండేది వాళ్ళు పడి ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు మనకు ఖచ్చితంగా రిప్లై అనేది సరిగ్గా ఇవ్వరు వాళ్ళని నమ్ముకొని మీరు ఏది కూడా వాళ్ళని సలహాలు అడగద్దు కష్టపడండి ఆ దేవుడు ఫలితం ఖచ్చితంగా ఇస్తాడు మనకి డిఎస్సి కూడా పెద్ద డిఎస్సి అనేది రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా అందరూ జాబ్లో సెటిల్ అవుతారు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ వన్ మంత్కి మనం టెట్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా బాగా చదువుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు గట్టిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏం చదవాలి అనుకుంటున్నారో అది క్లారిటీగా ఉండండి ఫ్రెండ్స్ మీరు ఏం చదవాలనుకుంటున్నారో అది క్లారిటీ మెయింటైన్ చేయండి అలాగే మీరు చేయకుండా ఇంకో మిస్టేక్ ఏంటంటే చదువుతూ వెళ్ళద్దు ఎప్పుడూ కూడా చదువుతూ వెళ్ళటం వల్ల ఏం ఉపయోగం ఉండదంటే రివిజన్ అనేది కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్ రివిజన్ అనేది కంపల్సరీ కావాలి నువ్వు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చదవకపోయినా పర్లేదు కానీ రివిజన్ చేయకపోతే నువ్వు హండ్రెడ్కి హండ్రెడ్ చదివినా కానీ ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్ నువ్వు ఎగ్జామ్ పరంగా ఏమీ రాయలేవు అసలు కాబట్టి ఇప్పటి వరకు చదివేసి ఉంటే మీరు చదివింది మళ్ళీ ఇంకోసారి రివేజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరు కూడా ఒకసారి మిస్టేక్ ఇది చేశాను మళ్ళీ మిస్టేక్ జరగకూడదు అనుకునే ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రతిసారి రివిజన్ అనేది మర్చిపోవద్దు ప్రతిసారి రివిజన్ అనేది బాగా చేసుకోండి ఖచ్చితంగా రివిజన్ కనుక చేస్తే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్ అనేది తప్పు పెట్టకుండా ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ కాదు అసలు తప్పు పెట్టరు రివిజన్ చేసే కొద్దీ మనకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేది బాగా పెరుగుతుంది ఎవరు ఏ సలహా ఇచ్చినా కానీ ఎవరు ఏ మాట చెప్పినా కానీ అది వినాల్సింది పాటించాల్సింది చేయాల్సింది మనమే ఫ్రెండ్స్ ఒక నిమిషం ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నువ్వు అనేవాడివి లేదా నేను అనేదాన్ని చేయదలుచుకున్న పని కరెక్ట్గా చేయకపోతే ఎన్ని మాటలు విన్నా కానీ ఏ పని చేసినా కానీ ఉపయోగం లేదు స్వతహాగా మనం స్వతహాగా మనం కనిపించింది మనం చేసిందే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు సొంతంగా బాగా ఆలోచించాలని బాగా చదవాలని స్టేబుల్ మైండ్ మీకు రావాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్